హెబ్రూ 8 హేలే అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ధర్మశాస్త్ర యుగము అనండి, ధర్మశాస్త్ర యుగంలో లోపం నేను చూశాను అంటున్నానా లేకపోతే దేవుడే చూశాడా? రెండవ దానికి అవకాశం ఉండదు. చదవండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కృత నిబంధన చేయుదును. అంటే పడిపోయి లేచి అత్తమాల కష్టాలు వచ్చి రాజ్యం పోయి మళ్ళీ శత్రువు దగ్గరికి వెళ్ళి మళ్ళా వచ్చి శత్రువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ విడిపింపబడి, ఈ టైప్ కాదు ఈ వాగ్దానం. నేను ఈసారి ఇజ్రాయెల్తో కొత్త చేస్తాను, మరి ఎక్కువైన వాగ్దానము, మరి ఎక్కువైన నిబంధన, మరి శ్రేష్టమైనటువంటి అవునా ఆశీర్వాదాలు నేను ఇస్తాను అంటున్నాడు. ఈ తేడా ఉందని మీకు తెలుసా? చూసారా ఎందుకో సంఘం పొందుకోలేకపోతుంది అంటే, ఈ మరి ఎక్కువ అనే వాగ్దానాన్ని అడక్క. దేవుడికి అన్నీ తెలుసు నువ్వు అడకబోయే ముందు, కానీ ఆయన ఏమంటాడు, ఆయనను ఎలాగో ప్రార్థించుడి అంటాడు. అంటే ఎందుకు ప్రార్థించాలా? నీకు అన్నీ తెలుసు కదా ప్రభు, ఆయన ఎందుకు ప్రార్థించాలా? దేవుడికి ఏం కావాలో తెలుసా? విశ్వాసము అనండి. గాడ్ వాంట్స్ ఫెయిత్. దేవుడికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలా? ఎందుకంటే ఎక్కడ డబ్బు ఉందో అక్కడ ఏముంటుంది? హృదయం. నీ హృదయం ఇవ్వాలంటే నువ్వు హృదయం ఇస్తున్నావా లేదా అనడానికి ఏంటి, నీ డబ్బు ఏంటి, అదొక పరీక్ష, టెస్ట్. మనీ ఈజ్ ఎ టెస్ట్. ఆర్ యూ ట్రూ టు యువర్ హార్ట్? ప్రేయర్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. నిజంగా దేవుడు ఉన్నాడు నమ్ముతున్నావా? ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అనేది విశ్వాసమునకు సూచన. అందరూ ప్రార్థన విశ్వాసము అనండి. యా, ప్రేయర్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. గివింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. వర్షిప్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. స్తుతి అనేది విశ్వాసముతో సమానం. ఇచ్చుట విశ్వాసము, ప్రార్థన దేంటి? అందుకే అంటాడు విశ్వాసము కలిగిన ప్రార్థన. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది. ఒక కాలము అని పెట్టండి. ఒక కాలము. చూడండి, బైబిల్లో ఉంటాయి అన్ని వాగ్దానాలు, అన్ని వాగ్దానాలు, అన్ని వాగ్దానాలు. ఏదైతే నువ్వు నమ్ముతావో అది ఆ రోజు నుంచి నెరవేరుతుంది నీలో. ఏది ఎప్పుడు నమ్ముతావో అది నీ కాలం. క్యాలెండర్ మారితే మారదు నీ కాలం. హ్యాపీ న్యూ ఇయర్ అంటే మారదు. ఆ వాగ్దానాన్ని ఆ రోజు నమ్మితే క్యాలెండర్ మారినా మారకపోయినా నీ జీవితం మారుద్ది. దేవుడు అంటే నమ్ముడు నీ వశమైతే సమస్తము. ఈరోజు మనం కొత్త విషయం నమ్మబోతున్నాం, అది జేసనములు అందరిలో నెరవేరబోతుంది. లెట్ అస్ సీ. ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏంటి నిబంధన? పడిపోతా ఉంటారు, లేస్తూ ఉంటారు. జరుగుతుందా, జరగదా, అవుతుందా, అవుదా, ఆశీర్వాదాలు వస్తాయా రాదా? డౌట్. డౌట్ అనండి, అవిశ్వాసం అనండి, లేచి మళ్ళీ పడిపోవడం అనండి. సాక్ష్యం ఉంటుంది అనమాట, మా తాతకి ఎంత డబ్బులు ఉన్నాయో, మా అమ్మకి ఎంత డబ్బులు ఉన్నాయో, ఒకప్పుడు ఎన్ని డబ్బులు సంపాదించు. అటువంటిది ఉండదు, అది పాత నిబంధన. కొత్త నిబంధన ఏముండదు తెలుసా? నీలోనే అన్ని జరుగుతాయి. ఇప్పుడు కరెంట్లీ యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ దట్ నేమ్. నో బోస్టింగ్, నో ఓల్డ్ టెస్టిమోనీస్. యూ విల్ బి ఎ కరెంట్ పవర్ఫుల్ టెస్టిమోనీ. యా, నువ్వే ఒక సాక్షిగా మారతావు కొత్త నిబంధనలో. చూడండి, ఎందుకంటే ఇజ్రాయెల్ పడిపోయి లేచి కానానికి వెళ్ళలేకపోయారు. ఇద్దరు వెళ్ళారు అంతే కానానికి. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకని? తన సంపూర్ణత ఎవరిలో రావాలని? ఏసయ్యలో రావాలని. అందుకని ఏసయ్య వచ్చే వరకు కొత్త నిబంధన ఏం చేశాడు? దాసేశాడు. నాకు 60 మార్కులే వస్తాయని తెలుసు మా మాస్టర్కే. అవునా? 100కే ఖచ్చితంగా ఇచ్చాడు అనుకో, ఏమవుతాను? ఫెయిల్ అవుతాను. అలాగే దేవుడు ధర్మశాస్త్రాన్ని పర్ఫెక్ట్గా ఇచ్చాడు అనమాట. ఇచ్చి ఏమంటాడు? ఇది పాటించాలన్నాడు. లోపం ఎవరిలో ఉంది? మనిషిలో ఉంది. రీడ్ నౌ. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలయ్యుందును. అంటే ఏంటి? ఈ కొత్త నిబంధనలో తర్వాత వాళ్ళు పడిపోరు, నాశనం అవరు, హృదయాల్లో రాసేస్తానంటున్నాడు ఈ వాక్యం. హల్లెలూయా. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి, అందుకే అంటున్నాడు దేవుడు కొత్త నిబంధనలో నీ పాపాలను నేను క్షమించేస్తాను, ఎందుకంటే నీ హృదయములో పవిత్రత ఉంది. నువ్వు పొరపాటు చేసినా అది
బలహీనతతో చేసావు కానీ నీ హృదయము నిలకడగా ఉన్నది. ఎంతమందికి అర్థమైంది? చదువు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. అందరూ తెలుసుకుంటారు, అందరు హృదయాలు రాసేస్తాను. కానీ పడిపోతారా? పడతారు. పొరపాట్లు చేస్తారా? చేస్తారు. కానీ వారి హృదయం మారిపోయిందా? మారలే. ఇప్పుడు నువ్వు తిట్టేశావు అంతేగాని నువ్వు తిట్టినందుకు నువ్వు దోషకుడువా, శపించేవాడవా? కాదు, కోపం వచ్చి ఆ మాట నేసావు. కానీ హృదయంలో దేవుడు నిన్ను నువ్వు తిట్టకూడదు ఆశీర్వదించాలి అనేటువంటి మాటను ఏం చేశాడు? నిలకడగా పెట్టాడు. అంటే నువ్వు చేసింది ఏంటి? పొరపాటు. చెడ్డోడు తప్పు చేశాడా, నీతిమంతుడు తప్పు చేశాడా? నీతిమంతుడు తప్పు చేశాడు. ఇప్పుడు నువ్వు చేసే పొరపాటు ఏంటి? నీతిమంతుడు పొరపాటు, చెడ్డోడు పొరపాటు కాదు. ఏ పొరపాటు? నీతిమంతుడు పొరపాటు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనండి ప్రభువు. అంటే ఈరోజు కాకపోతే రేపైనా వాడు జయిస్తాడు, నీవు జయించబోతున్నావు. హాలలూయా. ఎంతమందికి జయించాలని ఉంది? అంటే ఇంతకాలం జయించాలని ఉంది కానీ జయించగలిగావా? జయించలేవు. కానీ విశ్వాసాన్ని పట్టుకున్నావా లేదా? పడిపోయి లేస్తున్నావా లేదా? ఈ సంవత్సరం పడిపోకుండా నిలకడగా ఉంటావు. హాలలూయా. అంటే ఇంతకుముందు చేసినవన్నీ ఏం చేస్తాడు దేవుడు నిన్ను? చెప్పండి, ఇంతకుముందు చేసిన పాపాలన్నీ చెడ్డోడు వై చేసావా, నీతిమంతుడు వై చేసావా? చెడ్డోడు ఏడు మార్లు పడిన లెగుస్తాడా? లెగడు. నీతిమంతుడు ఏడు మార్లు పడిన తిరిగి లేస్తాడు. వారి హృదయంలో ఏముంటుంది? నీతి. అందుకే నీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు దేవుడు కొత్త నిబంధనలో. హల్లెలూయా. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఎటువంటి వ్యాధి అయినా లార్డ్ జీసస్ విజిట్ దెమ్ టుడే. పరిపూర్ణమైన స్వస్థత అయ్యా. ఎక్కడెక్కడ వారు చేయి పెట్టుకున్నారు, ఏ వారిని ఇబ్బంది పెడుతుందో, ఏ బాధ, ఆ బాధను తీసివేయండి. పరిపూర్ణమైన స్వస్థత వారి దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తల నుంచి అరికాలు వరకు పరిపూర్ణమైన విడుదల అనేక దేహాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిపూర్ణమైన స్వస్థత అనేక దేహాలకు దయచేయండి. ఈ వారము అనేక మంది యొక్క రిపోర్ట్లు నార్మల్ తీసుకొని రండి. ఎవరికైతే బలము లేదో వారికి నూతన బలము వారికి దయచేయండి. నాయన నువ్వు అవమాన పరిచిపోతుపోదావు, నా సాక్ష్యం ఏమవుతుందని కుంగిపోతున్న వారికి నూతనమైన సాక్ష్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ రిడెంప్షన్ అండ్ కంప్లీట్ హీలింగ్, పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల ప్రతి దేహానికి దయచేయమని నజరేయుడైన యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.